చిట్టపల్లి జిల్లా ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంకు పై కప్పు తెరిచి ఉంచడం ఓ బాలుడి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడిన బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి అధికారులు పొంతన లేని సమాధానాలతో వారి నిర్లక్ష్యాన్ని కప్పిపిచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఓ బాలునికి ప్రాణ సంకటంగా మారింది. జిల్లా ఆసుపత్రిలోని సెప్టిక్ ట్యాంక్ పైకప్పు తెరిచి ఉండడంతో ప్రమాదవశాత్తు అందులో పడిన బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన నీలం శ్రీనివాస్ రామలమ్మ దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి బతుకు తెరువు కోసం కరీంనగర్ వెళ్తున్న క్రమంలో శ్రీనివాస్ అనారోగ్యానికి గురై మంగళవారం ఉదయం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరాడు. రామలమ్మ తన పెద్ద కుమారుడు 8 సంవత్సరాల వయసు గల నీలం జాన్విస్ నీని ఆసుపత్రి బయటికి బహిర్భూమికి తీసుకెళ్లి అక్కడే వదిలిపెట్టి ఆమె హాస్పిటల్లోకి వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి తన కొడుకు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెంది ఆసుపత్రి సిబ్బందికి జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి పరిసరాల్లో వెతుకుతుండగా సెప్టిక్ ట్యాంక్ వద్ద అతని చెప్పు కనిపించడంతో సెప్టిక్ ట్యాంక్ లో కర్రలతో గిలికి బాలుడిని గుర్తించారు. సెప్టిక్ ట్యాంక్ లో నుండి బాలుడిని బయటికి తీసి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ఈ సందర్భంగా బాలుని తల్లి రామలమ్మ మాట్లాడుతూ జరిగిన విషయం వివరిస్తూ బోరున విలపించింది. కాగా ఆసుపత్రి ఆవరణలో సెప్టిక్ ట్యాంకు 2 ఓపెన్ హోల్స్ ఉండగా ఒక హోల్ పైకప్పు వేసి మరో హోల్ పైకప్పు వేయకపోవడంతో బాలుడు అందులో పడిపోయాడు. బాలుడు సెప్టిక్ ట్యాంక్ లో పడిపోవడానికి ఆసుపత్రి మేనేజ్మెంట్ నిర్లక్ష్యమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ రమాకాంత్ మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ లో పడిన బాలునికి ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసినట్టు తెలిపారు. బాలుడు కోలుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. అధికారుల బృందం ఆసుపత్రి ఇన్స్ట్రక్షన్ ఉన్నందున సెప్టిక్ ట్యాంక్ హోల్ తెరిచి ఉంచామని చెప్పారు. ఆసుపత్రిలో టాయిలెట్స్ ఉండగా బహిర్భూమికి బయటకు వెళ్లడం, అధికారులు ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారని సెప్టిక్ ట్యాంక్ పైకప్పు ఓపెన్ చేసి ఉంచామని వైద్యాధికారులు చెప్పడం పొంతన లేకుండా ఉంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యాన్ని తప్పించుకోవడానికి అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు. ఈరోజు పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో వెనకాల ఇక్కడ మా దగ్గర అటెండ్ అయిన పేషెంట్ అటెండర్ల వాళ్ళ బాబు 8 సంవత్సరాల బాబు వెనకాల ఉండి అక్కడ చివరిలో ఉండే సెప్టిక్ ట్యాంక్లో పడిపోవడం జరిగింది. అది మేము కొంచెం ఈరోజు మాకు నేషనల్ ఇన్స్పెక్షన్ ఉంది, టీం ఉంది అని వాళ్ళు తీయడం జరిగింది క్లీన్ చే పర్పస్. ఈ టైంలోనే వాళ్ళ మదర్ అటువైపు బాబుని తీసుకెళ్ళిందంటే అంటే లాట్రిన్ పర్పస్. సో ఆమె మళ్ళీ ఇటు వచ్చేలోపు బాబు లేడు, ఆమె మాకు వెంటనే ఇన్ఫామ్ చేసింది ఇట్లా కనబడతలేదు అందులో చెప్పు పడిపోయిందన్నట్టుగా. వెంటనే మా వాళ్ళు వెళ్ళి మేము అన్నీ చూసి అందులో ఉండడం తీసినాము. అతని కొన ప్రాణంతో ఉండే వెంటనే ఇమ్మీడియట్గా మేము ఇక్కడ మేము అంతా అతనికి అన్నీ చేసి కొంచెం వరకు ఆయన స్టెబిలైజ్ చేసి ఇంకా ఉంది అతనికి మనకు మా ప్రయత్నం అంతగా మేము అంతా చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము కరీంనగర్ షిఫ్ట్ చేసినాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఈ విషయం ఇలా జరిగిందని చెప్పి వెంటనే మేము. సో నేను కూడా కోరుకునే ఏంటంటే అందరినీ ఆ బాబు బతకాలి అని కోరుకోవాలని. అతనికి మేము పూర్తిగా మా వంతు మేము ఎంత చేయాలో అంత చేసినాము. సో ఆయన బతకాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. మీరు కూడా అందరూ ఆ విధంగా అదే ఈరోజు క్లీనింగ్ పర్పస్ అంటే దానికి ఈరోజు మాకు నేషనల్ టీమ్ ఒకటి ఇన్స్పెక్షన్ ఉంది. సో ఆ బ్లాక్స్ ఉన్నాయి కొన్ని చోట్ల లాటిన్లలో మాట్లాడాలి ఆ క్లీనింగ్ పర్పస్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళు. సో ఈ టైం